BCN ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. క్లోజ్ వ్యూ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వివిధ రంగాల్లో ప్రముఖులు, వారు ఎంచుకున్న రంగంలో కృషి పట్టుదలతో విజయాలను అందుకున్న విజేతలు, అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి అత్యున్నత స్థానాలను అధిరోహించిన వారు, ఇలా అనేకానేక మంది. అంతరంగాలను తెలుసుకుంటూ, వారి జయాపజయాలను స్పృశిస్తూ, వారి ఆనంద బాష్పాలను, చెమ్మగిల్లిన మనసు పొరలలో దాగిన అనేకానేక విషయాలను పంచుకునే సరికొత్త ప్రయత్నం, క్రొంగొత్త కార్యక్రమం బీసీఎన్ క్లోజ్ వ్యూ మీకోసం. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. 82 సంవత్సరాల వయసు, తెలుగుతనానికి నిలువెత్తు రూపం, వారాలతో చదువుకున్న వారాల అబ్బాయి, కష్టాలకు కృంగిపోకుండా, నష్టాలకు బెదిరిపోకుండా ధైర్యంగా స్థైర్యంగా నిలబడిన ధీశాలి. 10 సంవత్సరాల వయసులో భారతదేశ స్వాతంత్ర్యాన్ని ఆస్వాదించిన బాలుడు, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ రాజీనామా చేసి దూరాలోచనతో ప్రైవేటు పాఠశాలల ఊసేలేని రోజులలో 5 మండలాల ప్రజలకు కార్పొరేట్ విద్యను పరిచయం చేసిన విద్యా సంస్థల అధినేత, నేటి మన అతిథి, నెల్లూరు జిల్లా కోటమండలం విద్యానగర్ బాలభారతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ కర్రా సుందరరామయ్య గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని ఈరోజు ఈ విధంగా కలవడం చాలా ఆనందంగా ఉంది మాస్టర్ గారు. ఆనందం నాకు కూడా. మీలాంటి పెద్దవాళ్ళను కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. నేను ఇందాక చెప్పిన మళ్ళా చెప్తూ ఉన్నా, ఒక సంస్థ చేత ఇంటర్వ్యూ చేయబడవలసినంతటి అర్హత లేనివాడిని నేను. ఆ అర్హత కలిగించి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మీ సంస్థకు, దాన్ని నిర్వహిస్తున్న మీకు, ఇక్కడ వచ్చినటువంటి మీ యొక్క స్టాఫ్కు, అందరికీ కూడాను కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఉన్నాను. అదే వారి సంస్కారం. పిల్లలకు కూడా చేతులెత్తి నమస్కారం చేసేటటువంటి గొప్ప సంస్కృతి వారిది. మాస్ గారు, మీ స్వగ్రామం, మీ తల్లిదండ్రులు, మీరెంతమంది తోబుట్టువులు? మా స్వగ్రామం కోటమండలం, అంటే కోటకు 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వెంకన్నపాలెం. మా తల్లి తండ్రులు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. వారి పేర్లను ఒకసారి గుర్తు చేసుకుందామండి. కర్రా సుబ్రహ్మణ్య గారు మా నాన్నగారు, కర్రా వరలక్ష్మమ్మ గారు మా తల్లి గారు. ఇప్పుడు మేము జీవించి ఉండేది 3 సంతానం. మొత్తం సంతానం అండి? 10 మంది. ఒక ఇద్దరు ఈ మధ్యనే కారణమైపోయారు. ఒక 5 మంది చిన్న వయసులో, అంటే పిన్న వయసులోనే, 7 సంవత్సరాల వయసులో కారణమైపోయారు. మొత్తం 10 మంది సంతానం. అందులో ఇప్పుడు మేము 3 మాత్రం బ్రతుకున్నాం. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవచ్చా అండి? అసలు వయస్సు అంటే రికార్డెడ్ వయస్సు కాకుండా 19 మార్చి 10, 1938. రికార్డెడ్ 1/7/1937. ఏదేమైనా స్వాతంత్రానికి 10 సంవత్సరాల ముందే పుట్టారు. పుట్టానండి. మీరు పుట్టిన తర్వాత మీ కృషితో స్వాతంత్రం వచ్చిందా, మీరు చూస్తూ ఉండగా స్వాతంత్రం వచ్చిందా? నా కృషికి అవకాశం లేదండి. అంటే దాని గురించి అర్థం చేసుకొని కృషి చేసేటువంటి ఆ వాతావరణం ఈ ప్రాంతంలో లేదు. కానీ స్వాతంత్రం వచ్చిన రోజున జెండాలు చేతపట్టుకొని కోట గ్రామమంతా తిరిగి అరిచి స్వతంత్ర భారత్కి జై అని చెప్పిన, భారత్ మాతాకి జై అని అరచినటువంటి అదృష్టవంతుల్లో నేను కూడా ఒకడిని. చాలా సంతోషం మాస్ గారు. ఆనాటి మీరు స్వాతంత్రాన్ని చూసిన మిమ్మల్ని మేము కలుసుకోవడం, ఆ రోజున మేము ప్రత్యక్షంగా చూసినట్టుగా అనుకుంటూ ఉన్నాం. తర్వాత మీ బాల్యం ఎలా జరిగింది, మీ విద్యాభ్యాసం ఎలా జరిగిందో చెప్తారా? బాల్యం, విద్యాభ్యాసం రెండూ కూడా కష్టాల మధ్యనే జరిగాయి.
కారణం ఏమిటి అంటే మా నాన్నగారు పూర్తిగా దారిద్ర్యానికి తొలి సంతానం ఆయన. ఆ విధంగా పేదతనంతో బ్రతికిన కారణం వల్ల ఎక్కడనో కోట గ్రామంలో ఉన్న మా పెద్దలు, అంటే మా కులం పెద్దలు బ్రాహ్మణులు కొంతమంది నా మీద దయబెట్టి, నాయనా నువ్వు చదువుకోవాలంటే నీకు శక్తి లేదురా, మా ఇళ్ళల్లో ఒక్కొక్క రోజు వారం భోజనం చేసి చదువుకో నాయనానని దయబెట్టి కోటతో గాలివారు, వేణమ్మ గారు, తర్వాత ఎదనపూడి వారు, జగ్గయ్య గారు, వీరందరూ కూడా ఒక్కొక్క రోజు వారం ఇచ్చి నన్ను చదివించారు. ఇప్పట్లో మనకి వారాలంటే తెలియదు. ఆ రోజు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు లేదా ఆర్థికంగా లేని వారికి వారంలో ఉండేటటువంటి 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వసతినిచ్చి దాన్ని వారాలంటారు. అటువంటి వారాలతో చదువుకున్న ఈ వారాల అబ్బాయి ఓ పెద్ద విద్యా సంస్థను ఏర్పాటు చేసి దానిని చాలా పెద్ద ప్రముఖమైనటువంటి సంస్థగా వృద్ధి చెందేటట్లుగా చేశారు. ఇది నేనుగా చేసింది. చుట్టూ ఉన్న సంఘం, సమాజం, సమాజంలో ఉన్న పెద్దలు నాకు ఒకరు ఒక నెల జీతం కట్టారు, ఒకరు పుస్తకాలు తీసిచ్చారు, వేరొకరు పరీక్ష ఫీజులు తీసించారు. ఆ రోజుల్లో చదువుకోవాలంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నెలకు 3 రూపాయల జీతంగా చేరాల. 8వ తరగతి నుంచి 11వ తరగతి వరకు నెలకు 6 రూపాయల జీతం చెల్లించాల. చెల్లిస్తే కానీ చదువుకునే దానికి అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో నెలకు 0.5 రూపాయి ఇచ్చినవాడు, నెలకు 1 రూపాయి ఇచ్చినవాడు, ఒక నెల జీతం కట్టిన వాళ్ళు ఎంతమందో వారందరి పాదాలకు నమస్కారాలు చేసుకుంటున్నారు. మాస్టర్ గారు, ఇప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్యను చెప్పడమే కాకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు భోజనాలతో సహా. ఆ రోజు ఎందుకని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మీరు ఫీజులు కట్టి చదువుకోవాల్సిన అవసరం? ఆనాడు ఉన్న ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం, మన ప్రభుత్వం కాదు. అందువల్ల ఆ రోజు ఎవరికైనా ఒకే రూలు, నాకైనా 6 తరగతి చదవాలంటే నెలకు 3 రూపాయలు కట్టాల్సిందే, చంద్రశేఖర్ రెడ్డి కుమారుడికైనా నెలకు 3 రూపాయలు కట్టాల్సిందే. ఆ కట్టవలసి రావడంతో నెలకు 3 రూపాయలు కట్టలేకపోయిన బాధలు ఇప్పుడు తలుచుకుంటే కళ్ళనీళ్ళు వస్తాయి, రా మాట్లాడలేను. ఆ స్థితిలో మా తండ్రి గారు ఆత్మాభిమానాన్ని వదిలిపెట్టి ఎంతమందినో, నైనా బిడ్డను చదివించుకుంటున్నానయ్యా, మీకు చేసిన సహాయం చేసి నా బిడ్డను గడ్డెక్కెత్తిన వారు ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టిన నా జీవితాన్ని చక్కదిద్దారు. వారి పుణ్యం ఎస్ఎస్ఎల్సి వరకు కోట హై స్కూల్లో చదువుకున్నాం. అది కూడా చంద్రశేఖర రెడ్డి గారు హై స్కూల్ పెట్టించారు కాబట్టి, లేకపోతే గూడు మేము చదవలేము. అప్పట్లో కోటలో ఒక చోటనే హై స్కూల్ ఉండింది, ఈ 5 మండలాల్లో. అప్పట్లో మీ నాన్నగారు ఏం చేసేవారండి? పౌర పూర్వత్వం చేసేవారండి. అంటే చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో ఏదన్నా శ్రార్థాలైనా లేదు వివాహాలైనా ఆ కార్యాలు చేయించేవారు. నాటికి మీ ఆర్థిక పరిస్థితితో చదువుకున్నటువంటి విద్యాభ్యాసం వారాలు చేయడం, అప్పట్లో మీ మానసిక సంఘర్షణ, మానసిక పరిస్థితి ఎట్లా ఉండేది మాస్టర్ గారు? బాధ బాధే కూడా ఉండేవాళ్ళు, కూడా చదువుకునేటువంటి వాళ్ళు వేసుకునే దుస్తులు, వారు జీవించే జీవితం ఒకచోటు చూసుకుంటే నేను వాళ్ళ ఇళ్ళకెళ్ళి అక్కడ ఏదో వాళ్ళు పెట్టిన భోజనం తలకాయ ఉంచుకొని తినేసి రావడం అంటే అది ఒక రకంగా తప్పు కాదు, కానీ మానసికంగా నేను ఎదగలేదు కాబట్టి బాధగానే ఉండేది. కానీ చదువుకోవాలా అనే కోరిక ఒకటి ఉండేది కాబట్టి
అవన్నీ పక్కకు పెట్టి ఏదో నాకు చేతనైన మేరకు కొంత చదువుకోగలిగాను. మాస్టర్ గారు, అప్పట్లో మీ క్లాసులో మీరు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు? ఇప్పుడు చదువుతున్నట్టు గ్రేడ్లో లేకపోతే మార్కుల విషయంలో? అవన్నీ లేవండి. వీడు తెలివైన వాడు, వీడు యావరేజ్ స్టూడెంట్, వీడు మొద్దోడు అని పేరు. అందులో నేను యావరేజ్గా ఉన్నా, తెలివైన వాడుగా లెక్కింపడలేదు. అటు మొద్దుగాను కాదు, ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నా. మీరు 1938లో పుట్టామంటున్నారు, స్వాతంత్ర సమరం కూడా ఇంచుమించు కొద్దిపాటి గుర్తు ఉండుండొచ్చు. మీరు ప్రత్యక్షంగా చూసినటువంటి జాతీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులు? జాతీయ నాయకులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. వారు కోటకొచ్చారు, అప్పటికే వారు వృద్ధురైపోయి ఉన్నారు. కోటకొచ్చి నేతాజీ విగ్రహం దగ్గర మీటింగ్ పెట్టారు ఆయన. మేము స్కూల్లో క్లాస్ రాగొట్టి పరిగెత్తుకొని పోయాం అక్కడికి. ఆయన మాట్లాడితే ఎట్టుండేదంటే, ప్రకాశం పంతులు గారు స్టేజ్ మీద ఎక్కి, ఏమండి రోయ్, నేను ఎవరో మీకు తెలుసట, నన్ను ప్రకాశం పంతులు అంటారా, టంగుటూరు ప్రకాశం పంతులు నా పేరు, స్వాతంత్ర కొరకు బాధలు పడంట మేము, మీకు తెలియదురా అని ఈ విధంగా ఒరే ఒరే అనేవాడు ఆయన. అలా మాట్లాడే మహాత్ముని ఒకరిని చూడగలిగా. ఆ తరువాత కోటతో నెహ్రూ వస్తున్నారు తిరుపతికి విని, తిరుపతికి పోయిన వాడిని చూసేదానికి పోతే నెహ్రూ గారు ఇంతలో ఉన్నారు. ఇదితే దూరం నడి రోడ్లో వారి కారు పోతుంది, టాప్లెస్ కారు. ఇంత దూరంలో ఉండి చూసేదాన్ని వారిని. అంతే అంటే అప్పటిది నాయకులు ఎంత దగ్గరగా ప్రజలతో మెరిగేవారో, వారికి ప్రజల మధ్య మెరిగేదానికి ఎంత భయము లేదో, ఎంత ప్రజలంటే వాళ్లకు ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 8,000 మంది రక్షణ వలయం ఉంది, 12,000 మంది చుట్టూ రక్షణ వలయం ఉంది అని చెప్తే, మరి వాళ్ళ దేశ నాయకులన్న వినాయకులన్న అర్థం కాదు. మాస్టర్ గారు, మీరు మీ తొలి ఉద్యోగం, అప్పట్లో మీరు తీసుకున్న జీతం? నేను ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత పై చదువులు చదవాలని విపరీతమైన కోరిక. మా నాయన చెప్పేశారు, నాయన నా వల్ల కాదు, నేను చదివించలేను, నీకు ఇష్టంగా ఉంటే సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అంటే హై స్కూళ్ళలో 8వ తరగతి 10వ తరగతి చెప్పే టీచర్ ట్రైనింగ్ చదువు, లేకపోతే మానుకో అన్నారు ఆయన. నేను పై చదువు చదవాలా, ఇంటర్మీడియట్ చదవాలా, ఇంకేదో చేయాలనే కోరికతో 1 సంవత్సరం ఎస్ఎల్సి అయిన తర్వాత చదవలే, ఊర్లో అడ్డగాడిదలాగా తిరిగా. కానీ 6 నెలలకే నాకై నాకే విసుగు కలిగింది. అడ్డగాడిదలాగా మనం అన్నం తింటూ, మా నాన్న కష్టపడుతూ ఉంటే తింటూ, ఈ బ్రతుకు బ్రతుక, ఈ బ్రతుకు బ్రతకాలన్నా అనేటంతటి జీవితం మీద నైరాశ్యం పొందా. అప్పట్లో మా ఊర్లో ఒక జమీందారు గారు, ఒరేయ్ నాకు అన్నం వండిపెట్టరా, నీకు నేను అన్నం పెడతాను అన్నాడు. ఆ మహాత్ముడికి వంట చేసి పెట్టాను. 1-8 నెలలు వారింటి దగ్గర భోజనం చేశా. వారు పెట్టిన అన్నంతో బ్రతికా 8 నెలలు. అక్కడ ఆ 8 నెలకు ఇక ఉండకూడదు, ఏదో ఒకటి చదువుకోవాలా, ఊరికే అడ్డగాడిదలాగా తిరగకూడదు అనే నిర్ణయానికి వచ్చి, వెంకటగిరిలో సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు చదివిన. అయితే ఇక్కడ 3 నెలలు జీతం కట్టేదే, అక్కడ మరి 2 సంవత్సరాలు ఎట్ట బ్రతికావు అనొచ్చు అంటారు కూడా. కానీ అప్పట్లో సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ చదివే వాళ్లకు నీ నా తేడా లేకుండా ప్రభుత్వం వాళ్ళు నెలకు 18 రూపాయలు స్టైపెండ్ ఇచ్చేవాళ్ళు. ఆ ఊర్లో రాఘవయ్య గారని ఒక బ్రాహ్మణ హోటల్ మేనేజరు మాకు ఆ 18 రూపాయలు తీసుకొని భోజనం పెట్టేవాడు నెలకు.
₹18 భోజనం సరిపోయింది కాబట్టి, భోజనం ఇబ్బంది లేదు కాబట్టి ఒక ₹10 ఇస్తే ఆ ₹10తో చిల్లర ఖర్చులు వెళ్ళబుచ్చుకొని 2 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేశా. 57 మే నెలకు ట్రైనింగ్ పూర్తయింది. 57 డిసెంబర్లో మా ఊర్లో ఉన్నటువంటి పిచ్చరామయ్య గారు అనేటువంటి 6 జిల్లాల విద్యాశాఖ అధికారి గారు, అప్పుడు ఈ ప్రాంతంలో ఆయన ఒక్కడే ఎంబీఏ చదివినవాడు, ఆయన మా ఊరికి వచ్చిన ఈఓ గారితో, అయ్యా వీడు మావాడు అంటే బ్రాహ్మణుడి పేదవాడు చదువుకున్నాడు, ఏదన్నా వీరుంటే వీడికి చిన్న జాబ్ ఏదైనా ఇయ్యయ్యా, నేను నా జీవితంలో ఇదే చెప్పడం వీటికి ఒకడికేను అని చెప్పాడు. ఆయన చెప్పిపోతే ఆ డిఈఓ గారు పి రంగయ్య నాయుడు అని పేరు, కానీ ఆయన యొక్క మాట ధ్వని ప్రవర్తన ఆయన రూల్స్ పాటించి చూచి అందరూ పిరంగి నాయుడుని పిలిచేవాడు. ఆయన నాతో చెప్పినాడు, అరే నీకు జాబ్ అయితే ఇస్తానరా, మీ ఊళ్ళో ఇవ్వను, ఎక్కడో దూరంగా ఇస్తాను బ్రతకరా అన్నాడు. తప్పకుండా స్వామి అన్న. ఆయన ఊరికి పోయాడు, 3వ రోజు ఉద్యోగం వచ్చింది. ఆ చిత్రం ఏమిటంటే మా ఊర్లోనే అంటే వెంగనపాడంలోనే, వెంగనపాడం హై స్కూల్లోనే నన్ను టీచర్గా పోస్ట్ చేస్తూ వారు ఆర్డర్ పంపించారు. వారి ధర్మన మొదటి ఉద్యోగం నేటివ్ ప్రెస్ని చేయడం జరిగింది. అప్పట్లో మాకు గవర్నమెంట్ ఇచ్చిన జాబు, దానికి ఇచ్చిన జీతం ఇప్పట్లో చెప్తే నిజం అంటారు, నెలకు ₹49 జీతం, ₹50 కూడా ₹49 జీతంతో ఉద్యోగంలో చేరి కాలం గడిపాను.